డిగ్నిటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళని చూడాలి అని మనకు అనిపిస్తుంది, అందరినీ చూపించాలని ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి అనిపిస్తుంది. సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, డబ్బు ఉండటం కాదు, ఐశ్వర్యస్య విభూషణం సుజనత. ఐశ్వర్యం ఉంటేనే కాదు, దాన్ని సౌజన్యంగా మార్చాలి. ఇప్పుడు యలమంచిలి వెంకట కృష్ణమోహన్ గారు, విజయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి ఫీజ్, అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా అంటే సార్కి సమయం చాలా తక్కువ ఉండటం వల్ల రెండే రెండు ముక్కల్లో ముగించేస్తాను. యాక్చువల్గా బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోనే ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దమ్మా, గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇస్కా ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే అరే రామ మూమెంట్ కోసం ఈ టెంపుల్ కోసరం 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తానని నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి, ఇక్కడే కాదు రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు, అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15,000 కోట్ల రూపాయలు 1% పెరిగితే అలాంటి ఆదాయం పెరుగుతూ ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి 100 కుటుంబాల్ని పేద కుటుంబాల్ని 0 పావర్టీగా చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా నా జీవితం అంకితం ఈ పేద ప్రజానీకానికి. 0 పావర్టీ చూడడం, 0 పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం, తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులు గాని ప్రారంభిస్తే ఇది సాధ్యం, చేతి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి అభినందనలు. మీలో కూడా స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకి ఇద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకి ఇద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు, కష్టపడిన సంపాదన. కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి అడాప్ట్ చేసుకోవడం రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ సీఎం చెప్పారు, పెంచుట పంచుట కొరకే, పంచుట లేదు.